మేము సాధారణంగా అక్కడ జూబ్లీ హిల్స్ లో మహా ప్రస్థానం అనుకొని కట్టారు హైదరాబాద్ మొత్తంలో అది ఒకటే ఉండే మహా ప్రస్థానం కానీ ఇయాల గర్వంగా చెప్పొచ్చు ఆ మహా ప్రస్థానం కంటే కూడా ఇది చాలా చాలా చక్కగా ఉందని మాట మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు మన ఎల్బి నగర్ లో అక్కడ కూడా ఈ రోజు మూడు మతాలకు ఒకటే దగ్గర హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ ఒకటే దగ్గర చాలా చక్కగా 9 ఎకరాల స్థలంలో అక్కడ కూడా కట్టుకున్నాం గౌరవనీయులు అక్కడ ఎమ్మెల్యే గారు అదే విధంగా వారు ఒక మాట అన్నారు అన్నా మనం బతికున్నప్పుడు ఎట్లా రోజు తెల్లారలేస్తే మతం పేరు మీద కొట్లాడుకుంటున్నాం కనీసం సచ్చిపోయినకన్నా ఒక దగ్గర గౌరవప్రదంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక దగ్గరనే పక్కపక్క పెట్టినామని చెప్పారు ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగా ఈ రోజు ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అనే కల ఏదైతే ఉందో విశ్వనగరంగా ఎదగాలి అంటే అద్భుతమైన ఫ్లైఓవర్లు ఉండాల్సిందే అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థ మెట్రో లాంటివి అవి ఉండాల్సిందే కరెంట్ 24 గంటలు ఉండాల్సిందే మంచినీళ్లు చక్కగా అందాల్సిందే ప్రజలకు ఉపయోగపడే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జరగాల్సిందే విశ్వనగరం అంటే వీధి కుక్కల బాధ కూడా చూడాలి విశ్వనగరం అంటే దోమల బాధ చూడాలి చెరువులు బాగా చేసుకోవాలి నాలాలు బాగా చేయాలి మోరీలు బాగా చేయాలి ఇవన్నీ చేయాలి 9 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం మనందరం గర్వపడే విధంగా బాగుపడ్డదా లేదా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాల ఒక రజనీకాంత్ గారు తమిళనాడులో పెద్ద సూపర్ స్టార్ ఆయన ఆయన స్వయంగా మొన్న ఇక్కడికి వచ్చి ఏమన్నారు నేను 20-22 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చినాను హైదరాబాద్కి వస్తే కొన్ని ప్రాంతాలు తిరిగితే ఇది మన దేశంలో ఉన్నదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో మారిపోయింది మీ హైదరాబాద్ అనే మాట ఇవాళ తమిళనాడు నుంచి వచ్చిన రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు మొన్న సినిమా యాక్టర్ ఒక అమ్మాయి లయా అని ఉంటుంది ఆ అమ్మాయి కూడా చాలా రోజుల తర్వాత అమెరికాలో ఉంటుంది ఈ మధ్యనే హైదరాబాద్ తిరిగి వచ్చింది ఆ అమ్మాయి కూడా అదే మాట అన్నది ఇక్కడికి వస్తే ఏ లాస్ ఏంజలీస్లోనూ న్యూయార్క్లోనూ ఉన్నట్టున్నది కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తే హైదరాబాద్లో హైదరాబాద్ అంతా మారిపోయింది మొత్తం భూతల స్వర్గం అయ్యింది నేను చెప్పట్లేదు సమస్యలు ఉన్నాయి ఇంకా ఉంటాయి మనిషి భూమి మీద ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి ఇప్పుడు నేను అమెరికాలో 8 ఏళ్ళు ఉన్నా అమెరికాలో మాత్రం సమస్యలు లేవా అమెరికాలో ఉండే సమస్యలు అక్కడ ఉండే సమస్యలు అక్కడ ప్రభుత్వంకు ఉండే తలనొప్పులు ఉంటానే ఉంటాయి ఈ 9 ఏళ్లలో మంచినీళ్ళు బాగైనాయి రోడ్లు బాగైనాయి కరెంటు బాగైంది ప్రజలకు కావాల్సిన వసతులు అందుతూ ఉన్నాయి 100,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాం వాటిని కూడా ఈ 4 నెలల్లో అవన్నీ కూడా ఇచ్చేస్తాం అట్లా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఎందుకంటే ఇవాళ మాటలు మాట్లాడడం చాలా ఈజీ నోటికొచ్చినట్టు తిట్టడం నోటికొచ్చినట్టు దూషించడం మాకు రావా తిట్లు దూషణలు మాకు రావా అందరికీ వస్తాయి కాకపోతే ప్రజలకి అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసినాం అనేది ముఖ్యం ఇదే హైదరాబాద్లో వరదలు వస్తే ఇవాళ పెద్ద పెద్ద గొంతులు వేసుకొని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు 1 రూపాయి తెచ్చినా కనీసం హైదరాబాద్ 1 రూపాయి సాయం చేసినరా 660 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వరదల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళకి సాయం చేస్తే కనీసం 6 పైసలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందా ఇలా వచ్చి ఏది పడుతుంది మాట్లాడొచ్చు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొచ్చు ఎక్కడ జరిగింది దేశంలో తెలంగాణలో జరుగుతున్నా కళ్ళుండి చూడలేని కబోదుల మాదిరిగా నోటికొచ్చినట్టు ఏది పడుతుంది విమర్శ చేయొచ్చు కృష్ణారావు గారు లాంటి మంచి నాయకుడు కృష్ణారావు గారు లాంటి చక్కటి శాసనసభ్యుడు ఉండడం నిజంగా కూడా కూకట్పల్లి ప్రజల అదృష్టం అని చెప్పక తప్పదు నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే మంచి నాయకులు దొరికినప్పుడు మంచి ప్రభుత్వం దొరికినప్పుడు ఎవరో రోడ్డు మీద దారిన పోయే దానయ్యలు లేదా అప్పుడప్పుడు వచ్చిపోయే టూరిస్టులు వాళ్ళు కొట్టే డైలాగులు వాటికి మోసపోతే గోసపడేది మీరే అల్టిమేట్గా ఎందుకంటే మంచి ప్రభుత్వం మంచి ముఖ్యమంత్రి ప్రజల కోసం కమిట్మెంట్తో చిత్తశుద్ధితో ఇవాళ హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారిని తిరిగి తప్పకుండా మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే విధంగా మూడవసారి గెలిపించుకునే విధంగా మనందరం కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మా అధికారులు కూడా చాలా సిన్సియర్గా చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఆగస్టు నాటికల్లా ఆగస్టు 15 కల్లా 1 లక్ష్యం పెట్టుకున్నాం హైదరాబాద్లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలి మురికి నాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మార్చాలని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 3,866 కోట్ల రూపాయలతో కడతా ఉన్నాం ఇట్లాంటి పనులు చేయాలి అంటే ఇట్లాంటి విజన్ ఉండాలి అంటే నిజంగా కూడా ఒక ముందు చూపున్న నాయకుడు హైదరాబాద్ ప్రపంచపట పెట్టాలనే ఒక ఆలోచన ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడి వల్ల అవుతుంది తప్ప అల్లాటప్ప నాయకులతో కాదు